రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టామని పార్లమెంట్ కూడా బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాల్సిందే అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ పంజాగుట్ట చౌరస్తాలో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రులతో కలిసి కేటీఆర్ ఆవిష్కరించారు. పంజాగుట్ట సెంటర్ కు అంబేద్కర్ పేరు తప్పకుండా పెడతామన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేకపోతే తెలంగాణ లేదన్నారు. దళిత బంధు స్కీమ్ తో దళితుల బతుకుల్లో వెలుగులు నింపిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ అన్నారు కేటీఆర్. అంబేద్కర్ గారు ప్రవర్తించిన విధంగా బోధించు సమీకరించు పోరాడు. ఈ అంబేద్కర్ తత్వాన్ని సంపూర్ణంగా వంతపట్టించుకొని లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ అడుగడుగునా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత వారికి వివరిస్తూ బోధిస్తూ ఎక్కడ తెలంగాణ ప్రయోజనాలకు అన్యాయం జరిగినా పోరాడుతూ అంబేద్కర్ చూపిన బాటలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా ఆర్టికల్ 3 ఆధారంగానే మన రాష్ట్రం ఏర్పడ్డది. ఇవాళ ఇక్కడ మంత్రులుగా ఎమ్మెల్యేలుగా మేమందరం ఉన్నామంటే ఆ మహానుభావుడు దయా మహానుభావుడు ఇవాళ ఆయన లేకపోతే తెలంగాణ లేదు. ఆయన లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు. ఎందుకంటే ఆయన రాష్ట్ర రాజ్యాంగంలో ఒక ముఖ్యమైన మాట ఆయన రాష్ట్రం ఆర్టికల్ 3లో పెద్ద రాష్ట్రం పెద్ద ప్రాంతం అనుమతి అవసరం లేదు, చిన్నవాడు వేరుపడాలన్నప్పుడు అన్న అనుమతి అవసరం లేదని ఒక మాట ఏదైతే వారు పెట్టినారో రాష్ట్ర శాసనసభ అనుమతి అవసరం లేకుండా పార్లమెంటు చట్టం ద్వారా కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయవచ్చన్న మాట వారు ఏదైతే చెప్పినారో దానివల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అదేవిధంగా ఒక దళిత బంధు లాంటి కార్యక్రమాన్ని పెట్టాలంటే దమ్మున్న నాయకుడు కేసీఆర్ లాంటి వాడు వాళ్ళు తప్ప అల్లా 125 విగ్రహం పెట్టినా అదేవిధంగా రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం పెట్టిన దళిత బంధువులకు దమ్మున్న కార్యక్రమం పెట్టిన ఈ గురుకుల పాఠశాలలు పెట్టిన ఇది ఒక విప్లవాత్మకమైన ఆలోచనలు నేను ఆయనకుంటున్నాయి తప్ప అల్లా తప్ప నాయకుడు అయ్యే పని కాదు. అందుకే ఈ వేదిక ద్వారా పంజాగుట్ట వేదిక ద్వారా ఖైరతాబాద్ వేదిక ద్వారా హైదరాబాద్ నడిపొట్టున నిల్చొని మనందరం కూడా గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేద్దాం. ఎట్లయితే రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ పేరు పెట్టుకున్నామో పార్లమెంట్ కూడా అట్లనే డాక్టర్ బాబాసాహెబ్ పేరు పెట్టాలని చెప్పి